So, hi Neem, I'm Bhumdhara Deem. I'm founder of CVT Dr. Pritch. I'm abroad in MBBS Consultant Services. I'm a professional education consultant and career counselor. So, today's topic was, sir, so most of the parents and most of the students asked about, sir, so many Indian, sir, most of the doubt and most important doubt about it, many parents are asking about heroes doubt, exclusive video. So, sir, in India, we have MBBS seats are very low, and here competition heavy competition. టోటల్ మెడికల్ ఎంబీబీఎస్ సీట్ వచ్చేసరికి 70,000 దాంట్లో గవర్నమెంట్ సీట్స్ 50% వచ్చేసరికి అప్రాక్స్ 35,000 లేదా 40,000 మనకి ఫ్రీ మెడికల్ ఫీజ్ సీట్స్ ఉంటాయి, మెడికల్ ఎంబీబీఎస్ సీట్స్ ఉంటాయి. అది 20 లక్షల మంది రాస్తే 40,000 సీట్లు ఉన్నాయి. సో కాబట్టి మనకి ఇక్కడే ఇంత కాంపిటీషన్ ఉంది. మెడికల్ ఫీజ్ ఇంకా హెవీ కాంపిటీషన్ ఉంటుంది కదా, అందుకని మోస్ట్ ఆఫ్ ద కన్సల్టెంట్స్ వచ్చి మోస్ట్ ఆఫ్ ద నాకు నెంబర్ ఆఫ్ కాల్స్ ఆన్లైన్ కాల్స్ వస్తారు లేదా నెంబర్ ఆఫ్ నాకు జరుగుతున్న నేను చూస్తున్నానండి వీడియోస్ యూట్యూబ్లో కానీ లేదంటే ఇన్ఫర్మేషన్ వస్తుందండి. సో అట్ జార్జియా దగ్గర నుంచి అటు యూఎస్ వెళ్ళిపోవచ్చు కదా, లేకపోతే కెనడా వెళ్ళిపోవచ్చు కదా, ఆస్ట్రేలియా వెళ్ళిపోవచ్చు, లేదా ఇంకో కంట్రీ కజకిస్తాన్ వచ్చు, కిర్గిస్తాన్ వచ్చు, లేదా వియత్నాం అటు నుంచి అటు యూఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అక్కడ నుంచి యూరోప్, యూరో అటు నుంచి అటు యూరోప్ యూనియన్ వెళ్ళిపోవచ్చు, అక్కడ ఫ్రీ మెడికల్ ఫీజెస్ అక్కడ ఎవరికి తెలియట్లేదు, అక్కడ నుంచి చాలా ఫ్రీగా మిగిలిపోతున్నాయి. సో అసలు మరి మళ్ళా వచ్చి మళ్ళీ ఇండియాలో చదివి మళ్ళీ ఇండియా రావడం ఏంటి, ఇక్కడ ఇక్కడ ఉండే మెడికల్ ఫీజెస్ అక్కడి నుంచి అటు యూఎస్ యూకే కెనడా వెళ్ళిపోతుంది, మీరు మళ్ళీ ఇక్కడ చదివి మళ్ళీ అటు నుంచి అటు మళ్ళీ ఇండియా రావడం ఏంటి, ఇక్కడ నెక్స్ట్ వన్ నెక్స్ట్ టూ క్రాక్ చేయడం ఏంటి, ఇంత కాంపిటీషన్ లేకపోతే ఇక్కడ హై కాంపిటీషన్ కదా, అసలు అక్కడ కాంపిటీషన్ లేదు కదా, అటు నుంచి అటు వెళ్ళిపోవచ్చు కదా, ఇంత కష్టపడి చదివి మళ్ళీ ఇండియా వచ్చి మళ్ళీ ఇండియాలో ఇంత కాంపిటీషన్ ఫేస్ చేయాల్సిన అవసరం ఏముంది, నెక్స్ట్ వన్ నెక్స్ట్ రాయాల్సిన అవసరం ఏముంది, అటు నుంచి అటు అయితే జార్జియా నుంచి అయితే యూఎస్ వెళ్ళిపోవచ్చు, అటు నుంచి అటు కెనడా వెళ్ళిపోవచ్చు, లేదా యూరోప్ వెళ్ళిపోవచ్చు, అక్కడ అంతా ఫ్రీ 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 ఆల్ ఫ్రీ మొత్తం ఫ్రీ, తర్వాత మీరు కూడా ఫ్రీ అయిపోతారు ఎంబీబీఎస్ నుంచి. సో అసలు ఏంటి ఆ మతలబ్ ఏంటి అసలు, ఓకేనా? సో అసలు ఫ్రీ మెడికల్ ఫీజ్ ఎస్ అండి ఫ్రీగానే ఉన్నాయి, నిజమే అది, అది 100% అది ఇండియాలోనే, ఇండియాలో కూడా అదే అదే రూల్ ఉంది, బట్ యాజ్ పర్ ఎన్ఎంస్ ఇంతకు ముందు లేదు, బట్ ఇప్పుడు ఎన్ఎంస్ రూల్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ వన్ ఇంట్రడ్యూస్ చేస్తుంది, నెక్స్ట్ వన్ నెక్స్ట్ ఇంట్రడ్యూస్ చేస్తుంది, సేమ్ లైక్ దట్. ఇప్పుడు యూఎస్లో యూఎస్ఎంఎల్ స్టెప్ వన్ స్టెప్ టూ స్టెప్ త్రీ ఎలా ఉంటాయి, లేదంటే జర్మనీలో సరికి ఫ్రెష్ ప్లస్ ప్రఫోంగో ఫాక్స్ ఫాక్స్ ప్రఫోంగో లేకపోతే నెంబర్ ఆఫ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఆ మెడికల్ ఫీజ్కి ఏ విధమైన స్టెప్స్ ఉంటాయో సేమ్ లైక్ దట్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఇంత ముందు ఇండియాలో లేదు, ఆల్ డెవలప్డ్ కంట్రీస్లో ప్రొసెసర్ అంతా ఆల్ అన్ని పీజీ మెడికల్ సీట్స్ అన్ని మిగిలిపోతాయి, నిజంగానే మిగిలిపోతాయి, ఎందుకు మిగులుతాయి అనేది ఆ లాజిక్ తెలియదు చాలా మందికి. సో ఎందుకు మిగులుతున్నాయి అంటే మీకు క్లారిటీ ఇవ్వాలి సార్. సో అసలు మామూలుగా మన ఇండియాలో చూసుకుందాం, ఇండియాలో మీకు ఒక ఐఐటి అని తెలుసు కదా, ఐఐటి. సో ఐఐటిలో సరికి మనకి అప్రాక్స్కోసరికి 10 లాక్స్ మెంబర్స్ రాస్తారు, 10 లాక్స్ మెంబర్స్ రాసినప్పుడు సరికి ఆల్మోస్ట్ ఐఐటి సీట్స్ 20,000 అప్రాక్స్ 20,000 సీట్స్ ఉంటాయి, దాంట్లో ఆల్మోస్ట్ 50% అంటే ఆల్మోస్ట్ 10,000 సీట్స్ అనేది వేకెంట్గా ఉంటాయి. ఎందుకు వేకెంట్గా ఉంటాయి అంటే అక్కడ ప్రొసెసర్ వేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది, ఇప్పుడు ఐఐటీలో మీకు సీట్ రావాలి అన్నప్పుడు, లేదా ఐఐటీ లేకపోతే కంప్యూటర్ సైన్స్ లేదా సిఎస్సీ లేదంటే ఐఐటి రావాలన్నప్పుడు, సో మనకి ఇంజనీరింగ్ అంటే ఇంజనీరింగ్లో ఐఐటి అంటే అది ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ టాప్ 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 యూనివర్సిటీస్ కాబట్టి, అవన్నీ టాప్ యూనివర్సిటీ కాబట్టి దానికి ఎంట్రన్స్ ఎలా, ఆ సీట్ రావాలంటే ఎంట్రన్స్ ఎలా ఉంటుంది, ఫస్ట్ ఒకసారికి ఇంటర్మీడియట్లో 72-75% ఉండాలి, తర్వాత ఒకసారికి జేఈ మెయిన్స్ అని ఒక ఎగ్జామ్ పెడతారు, ఆ జేఈ మెయిన్స్లో కొంతమంది స్క్రీన్ చేస్తారు, జేఈ మెయిన్స్ స్క్రీన్ చేస్తారు, జేఈ అడ్వాన్స్లో కొంతమంది స్క్రీన్ చేస్తారు, స్క్రీన్ చేసిన తర్వాత వచ్చిన ఆల్ ఇండియా ర్యాంకులో యావరేజ్ చేసుకుని ఒక ఆల్ ఇండియా ర్యాంకులు ఇష్యూ చేస్తారు, ఆ ఇష్యూ చేసుకున్న దీంట్లో పాస్ అవ్వాలి, టాప్ స్కోర్ రావాలి, దాని తర్వాత దీంట్లో టాప్ స్కోర్ రావాలి, రెండింటిలో వచ్చిన యావరేజ్ తీసుకుని అప్పుడు మీకు ఐఐటి కౌన్సిలింగ్ పిలుస్తారు, అప్పుడు మీకు వచ్చిన సీట్ అప్పుడు ఎలాట్ చేస్తారు. ఏంటి ఇంజనీరింగ్కి, మనకు మామూలుగా లోకల్ ఇంజనీరింగ్ కాదు, ఐఐటికి వెళ్ళాలంటే ఐఐటి ప్రొసెసర్ ఇది, అందుకనే సరికి మీకు 10,000 సీట్స్ ఉంటే ఆల్మోస్ట్ 5,000 సీట్స్ ఫిల్ అవుతాయి, ఎందుకంటే ఎందుకు ఫిల్ అవ్వట్లేదు, కాంపిటీషన్ ఉంది కాదు, ఇక్కడ జేఈ మెయిన్స్లో కొంతమంది పాస్ అవ్వట్లేదు, లేదా జేఈ మెయిన్స్ పాస్ అయినా సరే అడ్వాన్స్ ఫెయిల్ అవుతున్నారు, అడ్వాన్స్లో ఫెయిల్ అయినా సరే రెండింటిలో సరే కాంపిటీషన్ వస్తారు, వాటికి అప్ టు మార్క్ వాళ్ళకి ఒక సర్టెన్ రీచ్ ఉంటుంది, ఆ ఇండియన్ ఇన్స్టిట్యూట్ టెక్నాలజీస్ అన్నప్పుడు అవి హై, ఇండియాలో టాప్ టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ కాబట్టి ఆ కాలేజ్ రావాలి అన్నప్పుడు వాళ్ళకి కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి, సెట్ ఆఫ్ స్టాండర్డ్స్ ఉంటాయి, ఆ స్టాండర్డ్స్ రీచ్ అవ్వలేకపోతున్నారు, ఆ స్టాండర్డ్స్ రీచ్ అవుతుంది ఆల్రెడీ వేకెంట్ ఉంటాయి. సేమ్ లైక్ దట్ ఇప్పుడు యూఎస్ అవ్వచ్చు, ఇండియా కూడా అవ్వచ్చు, ఇంతకుముందు ఇండియా ఏంటంటే ఇంతకుముందు ఇండియా ఎలా ఉంటుంది ప్రొసెసర్, వన్స్ మీరు ఎంబీబీఎస్ సీట్లోకి వెళ్తే డైరెక్ట్గా మెడికల్ ఫీజీకి ఎలిజిబుల్ అయ్యేవాళ్ళు, అలా లేదు కదా, ఇప్పుడు కంపల్సరీగా ఎంబీబీఎస్ చదవాలి, తర్వాత ఎంబీబీఎస్ 4.5 ఇయర్స్ తర్వాత నెక్స్ట్ వన్ ఎగ్జామ్ రాయాలి, దీంట్లో కొంతమంది స్క్రీన్ అవుతారు, తర్వాత ఒకసారి ఇంటర్న్షిప్ ఉంటుంది, ఇంటర్న్షిప్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ రాయాలి, ఈ నెక్స్ట్ అయిన తర్వాత దీంట్లో కొంతమంది స్క్రీనింగ్ అవుతారు, టోటల్గా యావరేజ్గా నెక్స్ట్ వన్ స్కోర్ నెక్స్ట్ స్కోర్ని బట్టి మిమ్మల్ని కౌన్సిలింగ్ పిలుస్తారు మీకు వచ్చిన స్కోర్ని బట్టి, ఆ తర్వాత వస్తారు అప్పుడు మీకు పీజీ సీట్ అలాట్ చేస్తారు. నేను నెంబర్ ఆఫ్ వీడియోస్ అని చెప్పా, ఇండియాలో కూడా మెడికల్ పీజీ సీట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, అందరికి ప్రతి ఒక్కరికి 3 మెడికల్ పీజీ సీట్స్కి ఒక్కొక్కరికి 3 మెడికల్ పీజీ సీట్స్ ఉంటాయి అని నేను చెప్పాను. ఎందుకు చెప్పారనుకున్నారు, అప్ టు మార్క్ రీచ్ అవ్వాలి కదా, ఇప్పుడు 100 లక్ష ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100,000 ఎంబీబీఎస్ సీట్లు ఉంటే 80,000 మెడికల్ పీజీ సీట్స్ ఉన్నాయి, బట్ కాకపోతే రేపు నెక్స్ట్ వన్ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత ఆల్రెడీ ఇంట్రడ్యూస్ అయింది కాబట్టి ఈ 40,000 సీట్స్ మళ్ళీ వేకెంట్ అయిపోతాయి. ఇక్కడ ఎందుకు వేకెంట్ అవుతున్నాయి అంటే అప్ టు మార్క్ నెక్స్ట్ వన్ క్రాక్ చేసారు చాలా తక్కువ మంది, నెక్స్ట్ టూ క్రాక్ చేసారు చాలా తక్కువ మంది, సో ఈ కాంబినేషన్లో మంచి మార్క్స్ అప్ టు మార్క్ రేపు అలాట్మెంట్ జరిగేటప్పుడు అలాట్మెంట్ వాళ్ళకి సెట్ ఆఫ్ స్టాండర్డ్స్ ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ వన్ సార్, నెక్స్ట్ వన్ అనేది హైలీ కాంపిటేటివ్ ఎగ్జామ్, సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఎగ్జామ్, ఎనలిటికల్ ఓరియంటెడ్ ఎగ్జామ్, ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎగ్జామ్, ఇవన్నీ స్టాండర్డ్స్ మీట్ అవ్వకపోతే నెక్స్ట్ వన్ క్రాక్ చేయలేరు కదా,
నెక్స్ట్ వారు క్రాక్ చేయకపోతే ఇండస్ట్రీకి వెళ్ళారు కదా, ఇక్కడ ఆల్మోస్ట్ 50% వెళ్ళిపోతారు. ఇండస్ట్రీ పోయిన తర్వాత నెక్స్ట్ ఉంది ప్రక్యూర్ డైరెక్ట్, మీకు లైవ్ ఎగ్జాంపుల్ ఇచ్చేస్తారు. లైవ్ పేషెంట్ హాస్పిటల్ తీసుకుని డైరెక్ట్గా అడుగుతారు ఏ విధంగా సర్జరీ చేస్తారు, ఏ విధంగా మీరు ఆటో ప్రయారిటీ తీసుకుంటారు, ఏ విధంగా అసలు పేషెంట్ ట్రీట్ చేస్తారు, ఎలాంటి మెజర్స్ తీసుకుంటారని డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ అడుగుతారు. ఆ స్టాండర్డ్స్, సెట్ ఆఫ్ స్టాండర్డ్స్ నెక్స్ట్ లోకి మీరు రావాలి. ఆ స్టాండర్డ్స్ అనేది రీచ్ అవుట్ చాలా తక్కువ మంది ఉంటారు. ఆ స్టాండర్డ్స్ రీచ్ అవుట్ తక్కువ మంది ఉంటే అలా ఆటోమేటిక్ 40,000 ఇప్పుడు లక్ష మంది ఉన్నప్పుడు, ఇక్కడ 80,000 సీట్లు ఉన్నప్పుడు 40,000 మిగిలిపోతాయి. ఎందుకంటే ఈ స్టాండర్డ్స్ అన్ని మీట్ అవ్వాలి. ఇంత ముందు అలా స్టాండర్డ్స్ లేవు. సేమ్ లైక్ యూఎస్ఎంఎల్ కూడా అంతే. యూఎస్ఎంఎల్ స్టెప్ వన్ లో కొంతమంది స్క్రీనింగ్ చేస్తారు, తర్వాత 2 CS లో కొంతమంది స్క్రీనింగ్ చేస్తారు, 2 CK కొంతమంది స్క్రీనింగ్ చేస్తారు, తర్వాత వచ్చేసరికి రెసిడెన్సీ మ్యాచ్ అని కౌన్సిలర్ కొంతమంది అక్కడ స్క్రీనింగ్ అయిపోతారు. అందుకని మీకు ఆటోమేటిక్ గా ఇక్కడ లక్ష సీట్లు ఉంటే మీకు 2 లక్షల సీట్లు ఉన్నా సరే అప్ టు మార్క్ రీచ్ అవ్వాలి చాలా తక్కువ మంది ఉంటారు. ఆ రీచ్, ఆ స్టాండర్డ్స్ ఉంటాయి, సెట్ ఆఫ్ స్టాండర్డ్స్ ఉంటాయి. సెట్ ఆఫ్ స్టాండర్డ్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీట్ సార్, నీట్ కి ఎంతమంది అప్లై చేస్తారు? 20 లక్షల మంది అప్లై చేస్తారు. 20 లక్షల మంది అప్లై చేసినప్పుడు మీకు ఆల్ ఇండియా ఎంసీఎల్ సీట్ రావాలంటే 720 అవుట్ ఆఫ్ 720 లేదా 700 750 స్కోర్ రావాలి, 700 ప్లస్ స్కోర్ రావాలి. ఎంతమంది రీచ్ అవుతున్నారు? 1% 0.1% కూడా రీచ్ అవ్వరు. ఎందుకు రీచ్ అవ్వట్లేదు? ఆ స్టాండర్డ్స్ మీట్ అవ్వాలి. ప్రతి యూనివర్సిటీ ఇప్పుడు ఎయిమ్స్లో మీకు సీట్ రావాలంటే, ఆ స్టాండర్డ్స్ రావాలంటే 150 వస్తే రాదు కదా, 500 వచ్చినా రాదు కదా, 600 వచ్చినా రాదు కదా, 700 ప్లస్ వస్తే మీకు ఎయిమ్స్లో రావడం, ఈ ఢిల్లీ ఎయిమ్స్లో సీట్ వస్తుంది. అంటే ఆ స్టాండర్డ్స్ ఎంతమంది రీచ్ అవ్వట్లేదు? 0.1% అంటే అంత, 0.001% ఉంటుంది. 20 లక్షల మంది అంటే 200-250 సీట్స్ ఉంటాయి. సో ఆ స్టాండర్డ్స్ రీచ్ అవ్వాలి. ఆ స్టాండర్డ్స్ రీచ్ అవ్వాలంటే మన దగ్గర ఎంత క్యాపబిలిటీ ఉండాలి? అందుకని అక్కడ సీట్లు మిగిలిపోతాయి. అంటే అక్కడ అంతమంది ఉన్నారు కాబట్టి, ఇండియాలో వస్తే అంతమంది పాపులేషన్ ఉన్నారు కాబట్టి అంత కాంపిటీషన్. అదే ఇప్పుడు యుఎస్, ఇప్పుడు అది జస్ట్ ఒక స్టెప్ మాత్రం. అది నీట్ అనేది ఒక స్టెప్ మాత్రమే. ఇక్కడ మనకి మీకు ప్రొఫెషనల్ కోర్స్ మీరు వెళ్ళే కొద్ది దాటేసరికి మీరు సర్జరీ చేయరు, పెర్ఫార్మెన్స్ చేయరు, జస్ట్ అది ఎంట్రన్స్ ఎగ్జామ్ మాత్రమే. ఇది ఎగ్జిట్ ఎగ్జామ్. ఎగ్జిట్ ఎగ్జామ్ అంటే మిమ్మల్ని బయటకు తీసుకెళ్ళి రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్ ఇస్తున్నారు. మీకు రిజిస్ట్రేషన్ ఇస్తున్నారంటే కంపల్సరిగా మీరు అన్ని పారామీటర్స్ ఫాలో అవ్వాలి. మీరు ఎంత సబ్జెక్ట్ ఉన్నా ఒక పారామీటర్ ఫాలో అవ్వాలి. నీట్ అనేది ఒక జస్ట్ ఒక స్టాండర్డ్ మాత్రం, ఒక సెట్ ఆఫ్ స్టాండర్డ్, ఒక మినిమం స్టాండర్డ్ అది. బట్ ఇక్కడ వచ్చేసరికి ఎన్ని ప్రాక్టికల్ స్టాండర్డ్స్, నెక్స్ట్ వన్ అవచ్చు, నెక్స్ట్ అవచ్చు, ఇక్కడ వచ్చేసరికి యూఎస్ఎంఎల్ స్టెప్ వన్ అవచ్చు, స్టెప్ టూ అవచ్చు, స్టెప్స్ సీకే అవచ్చు, సిఎస్ అవచ్చు, లేదా రెసిడెన్సీ మ్యాచ్ ప్రోగ్రామ్ అవచ్చు, ఐఐటి వస్తుంది, జేఈ మెయిన్స్ అవచ్చు, అడ్వాన్స్ అవచ్చు, ఏదైనా అవచ్చు. మీకు సీట్ రావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 20 లక్షల మంది, ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షల మంది రాస్తున్నారు సార్, జేఈ మెయిన్స్ సగం మంది అంటారు. ఆ జేఈ మెయిన్స్ అయిన తర్వాత జేఈ అడ్వాన్స్ ఉంటారు. పాస్ అయినా పర్లే, పాస్ అయితే అవసరం లేదు, జస్ట్ పాస్ అయితే ఉండదు అక్కడ సీట్లు రావు అందరికీ. దానికి కొన్ని స్టాండర్డ్స్ మీట్ అవ్వాలి. ఆ సెట్ ఆఫ్ స్టాండర్డ్స్ మీట్ అయితే మాత్రమే మీకు ఐఐటి కౌన్సిలింగ్ పిలుస్తారు. అందరూ పిలవరు, అందరూ పాస్ అవుతారు. జేఈ మెయిన్స్ పాస్ అయిన ఉంటారు, జేఈ అడ్వాన్స్ పాస్ అయిన ఉంటారు, బట్ అందరూ కౌన్సిలింగ్ పిలవరుగా. వారికి కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి, ఆ యూనివర్సిటీ స్టాండర్డ్స్ ఉంటాయి. రేపు కూడా ఎన్ఎంసీకి కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. ఇక్కడ బోర్డు వచ్చేసరికి యూఎస్ఎంఎల్ సంబంధించి వాళ్ళ బోర్డు ఉంటుంది, రెసిడెన్సీ మ్యాచ్ ది మ్యాచ్ ప్రోగ్రామ్ అని ఉంటుంది, లేదా ఎన్బిఎఫ్సి అంటారు, నేషనల్ ఈసీఎఫ్ఎంజీ అంటారు, ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ అని ఈసీఎఫ్ఎంజీ ఉంటుంది. వాళ్ళ ఒక మెడికల్ బోర్డు ఉంటుంది ఇండియా ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్కి. సో ఆ బోర్డు వచ్చేసరికి బోర్డు కొన్ని సెట్ ఆఫ్ స్టాండర్డ్స్, అందరూ రాసిన వాళ్ళందరూ పాస్ అవ్వరు. ఇక్కడ మన ఇండియా, ఇప్పుడు ఇండియాలో ఉంది నీట్లో, నీట్ ఉందనుకోండి, సీట్లు ఫిల్ అవుతుంది, ఫిల్ చేస్తారు. అలా ఉండదు ప్రోగ్రామ్. నీట్ ఎగ్జామ్ ఉందనుకోండి, మన 70,000 సీట్స్ ఉన్నాయి, హెవీ కాంపిటీషన్ ఉంది. హెవీ కాంపిటీషన్ ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మీకు సీట్లు ఫిల్ చేస్తారు, జస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కాబట్టి. మీకు ఎగ్జిట్ ఎగ్జామ్ అన్నప్పుడు మీకు ఫిల్ చేయరు ఆటోమేటిక్గా, ఆ రాకపోతే వీళ్ళకి ఫిల్ చేయరు. వాళ్ళకి స్టాండర్డ్స్ ఉంటాయి. సో ఇంతమందే రావాలి, ఇంతమందే చేయాలి, ఇంతమందే రిక్వైర్మెంట్ని బట్టి మీకు ఇష్యూ చేస్తారు మీకు అడ్మిషన్స్. ఆ రిక్వైర్మెంట్ అంత ఉంది అంతే. ఆ స్టాండర్డ్స్కి, ఆ యూనివర్సిటీ స్టాండర్డ్స్కి అందరు తీసుకుంటే యూజ్ ఉండదు కదా. ఇప్పుడు రేపు ఎంబీబీఎస్ డాక్టర్ ఉన్నాడు సార్, ప్రాపర్గా సర్టిఫై చేయకుండా వాళ్ళు బయటకు తీసుకొస్తే ఇప్పుడు నెక్స్ట్ వన్ క్రాక్ చేయడం, నెక్స్ట్ క్రాక్ చేయడం, ఏమి క్రాక్ చేయకుండా ఎంబీబీఎస్ సర్టిఫికేట్స్ పంపిస్తే ఏమవుతుంది? సో కాబట్టి అందుకనే ఇప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్ వేరు, ఎగ్జిట్ ఎగ్జామ్ వేరు. ఎగ్జిట్ ఎగ్జామ్ మిమ్మల్ని పూర్తిగా సర్టిఫై చేసి పంపించాలి, పూర్తిగా సర్టిఫై, రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వాలంటే పూర్తిగా సర్టిఫై చేయాలి. సర్టిఫై చేయాలంటే ఇక్కడ అన్ని ఆటోమేటిక్గా అందరూ సర్టిఫై అవ్వరు కదా, అందరూ సర్టిఫై అవ్వాలని రూల్ లేదు కదా. ఆ సర్టిఫై అవ్వాలన్నా సార్ సర్టిఫై అయినా కాదు, దానికి సెట్ ఆఫ్ స్టాండర్డ్స్ మీట్ అవ్వాలి. దానికి అది యూఎస్ఎంఎల్ అవ్వచ్చు, తర్వాత ఇండియా అవచ్చు, యూరప్ అవ్వచ్చు, తర్వాత ఐఐటి అవ్వచ్చు. మీకు ఎందుకు మిగిలిపోతున్నాయి ఐఐటీలో సీట్లు? ఎందుకు మిగిలిపోతున్నాయి? రేపు యూఎస్లో కూడా అందుకే మిగిలిపోతున్నాయి సీట్లు. రేపు ఇండియాలో కూడా నెక్స్ట్ ఇంటర్వ్యూ చేసి అందుకే మిగిలిపోతాయి సీట్లు. ఎవరికి వస్తాయి? ఆ యూనివర్సిటీ స్టాండర్డ్స్ అవ్వచ్చు, లేదంటే ఆ బోర్డు స్టాండర్డ్స్ మీట్ అవ్వాలి. రేపు ఎన్ఎంసీ ఉంది ఇక్కడ, ఎన్ఎంసీ బోర్డు స్టాండర్డ్స్ ఉంటాయి. ఆ స్టాండర్డ్స్ మీట్ అయిన వాళ్ళు మాత్రమే రేపు రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తారు. ఇంత ముందు అలాంటి బోర్డ్స్ ఏం లేవు, రిజిస్ట్రేషన్ జస్ట్ అంది ఎంబీబీఎస్ ఎంటర్ అయ్యారా మీకు ఎంబీబీఎస్ సర్టిఫికేట్ వచ్చేసింది, మీకు మెడికల్ పీజీ కంటే ఎలిజిబుల్ అవుతారు. అక్కడ మనం ఏదైనా చేయొచ్చు. దానికి సెట్ ఆఫ్ స్టాండర్డ్స్ ఉంటాయి అనమాట. యూఎస్ఎంఎల్ ఉంది, యూఎస్ఎంఎల్ ఈసీఎఫ్ఎంజీ ఉంటుంది, ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ అని. సో ఈసీఎఫ్ఎంజీ ఉంటుంది, ఈసీఎఫ్ఎంజీ కూడా అంతే. వాళ్ళ కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి, ఆ స్టాండర్డ్స్ మీట్ అవ్వడం కదా మీకు మిగిలిపోతాయి సీట్లు. వాళ్ళకంటే కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి, అందుకని ఆ సీట్లు మిగిలిపోతుంది. తప్పితే అక్కడ ఎవరు ఆ స్టాండర్డ్స్ మీట్ అవ్వలేక మిగిలిపోతున్నాయి ఎంత తప్పితే, అది ఎగ్జిట్ ఎగ్జామ్ కాబట్టి ఆ స్టాండర్డ్స్ మీట్ అవ్వాలి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎలా రావాలి, ఏదైనా ఇప్పుడు ఐఏఎస్ లేదా ఐపీఎస్ ఉంది, మనకి ఆ స్టాండర్డ్స్ మీట్ అయితేనే కదా మనకి ఇప్పుడు
అందరూ ఎగ్జామ్ అనేది అందరూ పాస్ అవుతారు. రేపు నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఉంటారు, నెంబర్ ఆఫ్ అనలిటికల్ థింగ్ ఉంటుంది, అవి కూడా క్రాస్ చేయాలి. ఎమోషనల్ ఉంటుంది, మెంటల్ బ్యాలెన్స్ ఉంటుంది, అంత ఎవ్రీథింగ్ అంతా చేయాలి. ఇప్పుడు జస్ట్ పాస్ అయితే సరిపోదు, ఎగ్జిట్ ఎగ్జామ్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో పాస్ అయితే సరిపోదు. పాస్ మార్క్ వస్తే సో మీకు ఏదో ఒక అలాట్మెంట్ చేస్తారు, బట్ ఎగ్జిట్ ఎగ్జామ్లో మీ ఎవాల్యుయేషన్ ఎక్కువ ఉంటుంది. ఎవాల్యుయేట్ చేయాలి మిమ్మల్ని, పర్సనల్ ఎవాల్యుయేషన్ ఉంటుంది, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఒక వైపు అయితే రెమైనింగ్ మీకు ఎవాల్యుయేషన్ ప్రాక్టికల్ ఓరియంటేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. అందుకని అప్ టు స్టాండర్డ్ మీట్ అవ్వకనే మిగిలిపోతుంది సీట్లు. రేపు ఇండియాలో కూడా మిగిలిపోతాయి సీట్లు. ఎందుకని రేపు నెక్స్ట్ వన్ నెక్స్ట్ ఇంటర్డ్యూస్ చేసినందుకు, నెక్స్ట్ వన్ నెక్స్ట్ అంటే ఇక్కడ యూస్ అప్పుడు స్టెప్ వన్ స్టెప్ టూ అన్నట్టే. సో ఈ ఎందుకు మిగులుతున్నాయి అంటే ఈ స్టాండర్డ్స్ మీట్ ఒక మిగులుతున్నాయి. అక్కడ సీట్లు ఎవరు అప్లై చేయక కాదు, అందరూ లక్ష మంది అప్లై చేసినా అక్కడ 10,000 సీట్లోనే ఆ మీట్ అవ్వట్లా, ఆ స్టాండర్డ్స్ మీట్ అవ్వాలి. 10,000 మంది మాత్రమే ఎగ్జిట్ చేస్తారు. 10,000 మంది ఎగ్జిట్ చేయాలంటే, లక్ష మందిలో 10,000 ఎగ్జిట్ చేయాలంటే, ఆ 10,000లో ఉన్న స్టాండర్డ్స్, ఆ 10,000 మంది ఎగ్జిట్ చేయాలంటే ఆ స్టాండర్డ్స్ ఎక్కువ ఉండాలి. ఆ స్టాండర్డ్స్ లేకనే ఆ 10,000 మందిని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10,000 మందిని రిలీజ్ చేయాలి బయటకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వాలనుకోండి, ఆ 10,000 మంది సరిపోవట్లేదు. ఇప్పుడున్న దానికి సంబంధించిన వాళ్ళ కోటాకు సంబంధించి దానికి ఆ స్టాండర్డ్స్ మీట్ అవ్వట్లేదు అని అర్థం. అంతే తప్ప అక్కడ మిగిలిపోతున్నాడు కాదు, ఆ స్టాండర్డ్స్ లేకపోతే ఆటోమేటిక్ ఆపేస్తారు. అది ఆ స్టాండర్డ్స్, స్టాండర్డ్స్ అనేది మెయింటైన్ చేయాలి. స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. హై స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, క్లినికల్ ఎక్స్పోజర్, ప్రాక్టికల్ ఓరియంటేషన్ తర్వాత సరికి ఎలక్ట్రికల్ థింకింగ్, ఇవన్నీ హై లెవెల్ ఆఫ్ నాలెడ్జ్, మనం కాంప్లెక్స్ సిచ్యువేషన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మనం క్రాక్ చేయాలి, లేదా ఇవన్నీ మనం సాల్వ్ చేయాలంటే మనం టాప్ యూనివర్సిటీ తీసుకోవాలి. అది కాకుండా మనం ఏదో జస్ట్ ఏదో నార్మల్గా ఏదో నార్మల్ కాలేజ్ లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ పెట్టిన కాలేజీలో మీరు జాయిన్ అయ్యి అట్టించోటి యూఎస్ఏ, అట్టించోటి కెనడా అంటే వెళ్ళొచ్చు. వెళ్తే రేపు అప్ టు మార్క్ రీచ్ అవ్వాలంటే ఇక్కడ మనం చదివిన యూనివర్సిటీ స్టాండర్డ్స్ ఉండాలి కదా. లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ పెట్టి కొత్తగా వచ్చిన మెడికల్ కాలేజ్ మీరు చదివితే ఆ స్టాండర్డ్స్ ఏ విధంగా మీట్ అవుతారు? టాప్ టాప్ యూనివర్సిటీలోనే ఇండియాలోనే ఆల్మోస్ట్ అలా ఏమ్స్ చదివిన వాళ్ళకి యూఎస్ఎంఎల్ యూకే క్రాక్ అంటే క్రాక్ చేస్తారు, చేయరని కాదు. అప్పుడు రేపు రీచ్ అవ్వాలి కదా, వాళ్ళ స్టాండర్డ్స్ రీచ్ అవ్వాలంటే ఆ స్టాండర్డ్స్ మీట్ అవ్వాలి. ఇక్కడ క్రాక్ చేయడం అందరూ క్రాక్ చేస్తారు. నీట్ ఎగ్జామ్ ఆల్మోస్ట్ ఆల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 20 lakhs మెంబర్స్ రాస్తున్నారు, 10 lakhs మెంబర్స్ క్రాక్ చేస్తారు అంటే పాస్ అవుతారు. పాస్ అయితే యూజ్ ఉంటుంది కదా, మనకి ఏమ్స్లో సీట్ రావాలంటే 720 క్రాక్ చేయాలి. ఆ స్టాండర్డ్స్ మీట్ అవుతున్నాయి కదా. ఇప్పుడు 720 స్టాండర్డ్స్ ఉంటేనే మీరు 150 స్టాండర్డ్కి 720 స్టాండర్డ్ మీట్ అయితేనే మీకు ఎయిమ్స్లో సీట్ వస్తుంది. స్టాండర్డ్ మీట్ అవుతుంది, ఎయిమ్స్లో రాదు కదా. దానికి ఎవరైతే మీట్ అవుతున్నారో వాళ్ళు మాత్రమే. సో ఆ స్టాండర్డ్స్ మీట్ అవ్వాలి. ఆ స్టాండర్డ్స్ మీట్ అవ్వాలి అంటే మీరు చిన్న చిన్న కాలేజీలు, యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్ చూసుకోకుండా, కంట్రీ యొక్క అసలు ఆ పాపులేషన్ లేదంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ చూసుకోకుండా, లేదంటే ఇది వాళ్ళు వెళ్ళారు మనం వెళ్ళాము, అది లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఎన్ఎంస్ రూల్స్ ఫాలో అవ్వకుండా ఎన్ని వెళ్ళారంటే మాత్రం రేపు అసలు నెక్స్ట్ వన్ నెక్స్ట్ టూనే క్రాక్ చేయలేరు. యూఎస్ఎంఎల్ యూకే అంటే అది ఇంకా హై స్టాండర్డ్ ఉంటుంది, ఎందుకంటే అక్కడ పాపులేషన్ తక్కువ. పాపులేషన్ తక్కువ ఉన్నప్పుడు మీకు కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. అంటే కాంపిటీషన్ మీన్స్ ఏంటంటే మీకు ప్రెజరేషన్ ఎక్కువ ఉంటుంది. కాంపిటీషన్ మీన్స్ ఏంటంటే మిగతా వాళ్ళు అందరూ అన్ని కంట్రీస్ రాస్తారు కాబట్టి అక్కడ వచ్చేసరికి మిమ్మల్ని తక్కువ పాపులేషన్ ఉన్నప్పుడు తక్కువ మంది క్వార్టర్ రిలీజ్ చేస్తారు. ఇప్పుడు అందరికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ పాపులేషన్ ఉంటుంది, ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి మీకు పేపర్ వచ్చేసరికి కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. అదే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు తక్కువ పాపులేషన్ ఉన్నప్పుడు తక్కువ మంది డాక్టర్స్ కావాలి, తక్కువ మంది డాక్టర్స్ ఉన్నప్పుడు ఎక్కువ అప్లై చేసినప్పుడు వాళ్ళు ఆపుతారు, ఆటోమేటిక్గా ఆపుతారు టఫ్గా ఇచ్చి, లేదంటే ఏదో ఒక స్టాండర్డ్స్లో వాళ్ళు కట్ చేస్తారు తక్కువ స్టాండర్డ్స్లో. అదే ఇండియాలో కూడా మీకు ఎక్కువ పాపులేషన్ ఉంది కాబట్టి ఈజీగా ఉంటుంది. అందుకని నెక్స్ట్ వన్ చెప్పేది యూఎస్ఎంఎల్ యూకే నేను ఎందుకు చెప్పట్లేదు, అది ఎక్కడో వేరే కంట్రీ, దానికి రూల్స్ రెగ్యులేషన్స్ వేరు, దానికి అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ వేరు అంటే అవి హైసా వేరే స్టాండర్డ్స్లో ఉంటాయి. ఇవన్నీ వాళ్ళకి అధిక పాపులేషన్ తక్కువ, రిక్వైర్మెంట్ తక్కువ. ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీస్, అవన్నీ డెవలప్డ్ కంట్రీస్ అంటే నో నీడ్ ఆఫ్ రిక్వైర్మెంట్ అని అర్థం. మనం అక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తాము? అది ఇండియా అనుకోండి మీకు ఈజీ, ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది కాబట్టి కంట్రీ, మీకు ఎక్కువ ఆపర్చునిటీస్ దట్టు. ఇండియాలో పాపులేషన్ వచ్చేసరికి ఇండియా ఓల్డ్ నెంబర్ వన్ పాపులేషన్, ఎక్కువ మంది మనకు ఎస్పెషల్లీ మనకు వచ్చేసరికి, ఎస్పెషల్లీ డాక్టర్ వైపుకి వచ్చేసరికి మనకి పేషెంట్స్ ఎక్కువ కావాలంటే ఎక్కువ పాపులేషన్ ఉండాలి. ఎక్కువ పాపులేషన్ ఉంటే ఎక్కువ మంది పేషెంట్స్ ఉంటారు, పేషెంట్ ఫ్లో ఉంటుంది, మనకి ఓపీ ఎక్కువ ఉంటుంది. అదే తక్కువ పాపులేషన్ ఇప్పుడు న్యూజిలాండ్ వెళ్తారు, అది డెవలప్డ్ కంట్రీ, 50 lakhs పాపులేషన్ ఆల్రెడీ డాక్టర్స్, అది డెవలప్డ్ కంట్రీ. యూకే వెళ్తారు, 6.5 crores పాపులేషన్, అక్కడ ఏం చేస్తారు, ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ డాక్టర్స్ ఉంటారు కదా. ఇండియా అనుకోండి మీకు ఎక్కువ పాపులేషన్ ఉంది, 150 crores ప్లస్ ఉంది కాబట్టి మీకు ఎక్కడ పెట్టుకుని మీరు సర్వైవ్ అవుతారు, మీ డిస్ట్రిక్ట్లో పెట్టుకుని, మీ ఊర్లో పెట్టుకుని, మీ టౌన్లో పెట్టుకుని ఈజీగా సర్వైవ్ అవుతారు. సర్వైవ్ అవ్వాలంటే మీరు చేయాల్సింది యూనివర్సిటీ సెలెక్షన్, కంట్రీ సెలెక్షన్ అది వెరీ 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 ఇంపార్టెంట్. నేను చెప్పేది అది. సో రేపు మెడికల్ పీసెస్ అంటారా, ఎవరికైనా ఫ్రీగానే ఉంటాయి. ఎందుకు ఫ్రీగా ఉండాలి, ఫ్రీగా ఎందుకు ఉంటాయి అంటే ఇక్కడ స్టాండర్డ్స్ మీట్ అవుతున్నాయి కదా. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ స్టాండర్డ్స్ మీట్, మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ అనేవి అవుట్ ఆఫ్ లో కరెక్ట్గా లేవు. సో ప్రాపర్ స్టాండర్డ్స్ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ చెక్ చేసుకుని, ఎన్ఎంసీ రూల్స్ చెక్ చేసుకోండి, ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి, అది ఎస్టాబ్లిష్డ్ ఓల్డెస్ 50 years, 60 years, 70 years ఎస్టాబ్లిష్మెంట్ చూసుకోండి. మన ఇండియన్ స్టూడెంట్స్ ఎన్ని సంవత్సరాలు చదువుతున్నారు, మన తెలుగు స్టూడెంట్స్ ఎన్ని సంవత్సరాలు చదువుతున్నారు, అసలు ఎన్ని బ్యాచెస్ ఎంసీఐ పాస్ అయింది ఇంత ముందు ఎంసీఐ ఉన్నప్పుడు, ఇవన్నీ తెలుసుకోవాలండి. అక్కడ ఏదో ఫ్రీ ఫీజీలు, ఫ్రీ శాలరీలు,
అసలు ఏ ఎగ్జామ్ లేకుండా సర్టిఫికెట్ లో ఈ అనేది జస్ట్ మిమ్మల్ని ట్రాప్ చేయడం, అడ్మిషన్ ట్రాప్ చేయడం. ఎప్పుడైనా ఒక కంట్రీ డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి, మీకు రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని క్లియర్ ఉంటాయి. అందుకని మీరు చెల్లే ముందు మంచి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ దట్ టు నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ టాప్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటే మీకు రూల్స్ రెగ్యులేషన్స్ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ హై క్వాలిటీ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, ఈజీగా ఉంటుంది. ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకున్న ముందు కంపల్సరీ డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. అండర్ డెవలప్డ్ కంట్రీస్ అండర్ డెవలపింగ్ కంట్రీస్ చిన్న చిన్న కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే మాత్రం కంపల్సరీగా ఒకసారి చాలా చాలా ప్రాబ్లమ్ ఫ్యూచర్లో ఫేస్ చేస్తారు. ఇప్పుడంటే ఓకే అడ్మిషన్ తీసుకున్న తర్వాత ఫర్దర్ ఫ్యూచర్ ఆఫ్టర్ తర్వాత 5-6 ఇయర్స్ తర్వాత స్టాండర్డ్స్ అవ్వ మీట్ అవ్వచ్చు. రేపు రేపు నెక్స్ట్ వన్ నెక్స్ట్ క్రాక్ చేయాలంటే కంపల్సరీగా మంచి స్టాండర్డ్స్ ఉండాలి, మంచి స్టాండర్డ్స్ యూనివర్సిటీలో చదవాలి. రేపు యూఎస్ఎంఎల్ యూకే యూఎస్ఎంఎల్ అయినవచ్చు, లేదు కెనడా అవ్వచ్చు, యూఎస్ఎంఎల్ స్టెప్ 1 అవచ్చు, స్టెప్ 2 అవచ్చు, స్టెప్ 3 అవచ్చు, మీకు హై స్టాండర్డ్లో ఉంటాయి ఎగ్జామ్స్ అన్ని, ఎన్ని మీట్ అవ్వాలి. జస్ట్ మిగులుతున్నట్టు ఆ స్టాండర్డ్స్ మనం మీట్ అవ్వట్లేదు. ఎయిమ్స్లో సీట్ రావాలంటే మనకి 720 out of 720 or 710 వస్తే మనకు మీట్ అవుతాం. 150, 200, 300 వస్తే మనం ఆ స్టాండర్డ్స్ మీట్ అవ్వలేం కదా. మీట్ అవ్వనప్పుడు మన ఎయిమ్స్లో సీట్ రాదు, సేమ్ లెక్కట్ అంతే. ఇక్కడ మెడికల్ ఫీజ్ సీట్ రావాలన్నా, ఇండియాలో రావాలన్నా, యూఎస్లో రావాలన్నా ఖచ్చితంగా మనకు మంచి స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలి. మనకి 6 ఇయర్స్ టైం ఉంది కాబట్టి ఇప్పుడే మంచి యూనివర్సిటీ మంచి కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే రూల్స్ రెగ్యులేషన్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి. ఎందుకంటే ఒక రష్యా మాత్రం అఫీషియల్గా రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతుంది. రేపు మీరు ఇండియా వచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలన్నా రేపు ఆ ఏ చిన్న చిన్న కంట్రీస్ ఎన్ఎంస్ రూల్స్ ఫాలో అయిన కంట్రీస్ చదివితే మాత్రం ఆ డిగ్రీ ఇన్వాలిడ్ అవుతుంది, చదివింది మాత్రం వేస్ట్ అవుతుంది. ఇంకా అక్కడే డ్యూటీ డాక్టర్ కన్నా లేకపోతే ఇంకో విషయం ఉంటుంది. డ్యూటీ డాక్టర్ అంటే వాళ్ళు సర్జరీస్ చేయరు, వాళ్ళకి 10,000 to 15,000 సాలరీస్ ఉంటాయి, గ్రోత్ ఉండదు. సో మనకి సీనియర్ నర్స్ అంత సాలరీస్ కూడా, సీనియర్ నర్స్కి అక్కడ హాస్పిటల్లో 50,000-60,000 ఉంటుంది. డ్యూటీ డాక్టర్ అంటే జస్ట్ 15,000-20,000 ఉంటుంది, జస్ట్ పేషెంట్ని కేర్ చేయడం. నర్స్ కంటే నర్సుకు ఏంటంటే నర్సింగ్ నాలెడ్జ్ ఉంటుంది, వీళ్ళకోసారి కొంత నాలెడ్జ్ ఉంటుంది అంతే. ఇలా సర్జరీస్ పెర్ఫామ్ చేయడానికి ఉండదు, ఏమీ ఉండదు, చెప్పినట్టు చేయటమే అంతే. సో అది లైఫ్ అనేది ఉంటుంది. దాని బదులు పారామెడికల్ కోర్సు చదివినా మనకు 4 lakhs అయిపోతుంది. బీఎస్సీ కార్డియాలజీ, రేడియాలజీ, న్యూరాలజీ ఇంకా మంచి స్టాండర్డ్స్, 4 lakhs, 5 lakhs అయిపోతుంది టోటల్ బడ్జెట్. అది ఇక్కడ 34 lakhs పెట్టి 6 సంవత్సరాలు ఎక్కడెక్కడో చదివి రావాల్సిన అవసరం లేదు. మీ ఏం అబ్రాడ్ ఎంబీబీఎస్ అయితే కంపల్సరీగా ఒకసారికి టార్గెట్ ఫర్ మెడికల్ పీజీ. మెడికల్ పీజీ టార్గెట్ చేయాలంటే ఫ్రీగా ఎవరు ఇవ్వరు. ఫ్రీగా ఇవ్వాలి అంటే మీకు ఫ్రీ అందరు అన్ని చోట్ల ఎక్కువ మెడికల్ కాలేజ్ పీజీ సీట్లు ఇండియాలో కూడా మిగిలిపోతాయి రేపు నెక్స్ట్ వన్ నెక్స్ట్ టూ. అందుకే మీ ఇంట్రోడ్యూస్ చేసింది, నేను కూడా చెప్పాను నెంబర్ ఆఫ్ టైమ్స్, ఫ్రీ ఇండియాలో మెడికల్ ప్రతి ఒక్కరికి 3 మెడికల్ పీజీ వస్తుంది. ఎందుకు చెప్పాను, ఈ స్టాండర్డ్స్ మీట్ అవ్వాలి. ఈ స్టాండర్డ్స్ మీట్ అవ్వాలంటే మంచి కంట్రీ మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి, దట్స్ ఇట్. ఈ డ్యూటీ డాక్టర్ లేదంటే నర్సుగా జాయిన్ అవుతాను, అటు నుంచి వేరేగా ఇంకోటి 10,000-15,000 చేయాల్సిన అవసరం లేదు. 34 lakhs పెట్టి 3-4 lakhs పెట్టి మీకు పారామెడికల్ బీఎస్సీ పారామెడికల్ కోర్సు మంచి కోర్సులు ఉన్నాయి. దానికంటే స్టార్టింగ్ సాలరీ 30-50,000-60,000 వస్తుంది. అది ఇంకా ఫ్యూచర్ మంచి లైఫ్ ఉంటుంది. మీరు ఎంబీబీఎస్ చదివి అక్కడ ఒక మొత్తం మీకు లాస్ అవుతారు. ఏదైనా తీసుకునే ముందు మీరు ఫ్యూచర్ మొత్తం ఆలోచించుకోండి, దాన్ని బట్టి మీరు యూనివర్సిటీ సెలెక్షన్ కంట్రీ సెలెక్షన్ చేస్తే సక్సెస్ అవ్వడం రేట్ ఎక్కువ ఉంటుంది. మీరు అక్కడి నుంచి అక్కడ డ్యూటీ డాక్టర్ లేదా నర్సుగా జాయిన్ అవుతారు లేదా హాస్పిటల్ ఏదో చేస్తారు కాలేజ్ ఏదో చేస్తారంటే అందరితో 34 lakhs పెట్టాల్సిన అవసరం లేదు ఎక్కడ కూడా. దానికి నెంబర్ ఆఫ్ కోర్సులు ఉన్నాయి, వేరే ఆల్రెడీ చూసుకోండి. ఏదైనా సరే ఎంబీబీఎస్ మెడికల్ పీజీ మనం టార్గెట్ ఎలా ఉండాలి, బీఎస్సీగా ఎంఎస్సీ కార్డియాలజీని, ఎంఎస్సీ న్యూరాలజీ, ఎంఎస్సీ యూరాలజీనో, లేకపోతే సర్జన్ మంచి టాప్ మోస్ట్ కార్డియోలో, రేడియోలో మంచి సూపర్ స్పెషాలిటీ స్పెషలైజ్డ్ సూపర్ స్పెషల్, ఆ రేంజ్ ఆఫ్ థింకింగ్ ఉండాలి. మనం డ్యూటీ డాక్టరు, నర్సు, లేదా క్లీనరు, లేదా హాస్పిటల్ మేనేజ్మెంట్ రికార్డ్స్ రాస్తారంటే అవన్నీ హంబక్, అవన్నీ వేస్ట్, అవి చదవడం వేస్ట్. వాటికి సపరేట్గా కోర్సులు ఉన్నాయి. ఇంటర్మీడియట్ తర్వాత బీఎస్సీ కోర్సులు నీట్ కూడా అవసరంలా. బీఎస్సీ మెడికల్ రికార్డింగ్ టెక్నాలజీ, బీఎస్సీ కార్డియాలజీ, బీఎస్సీ రేడియాలజీ 3-4 lakhs అయిపోద్ది మొత్తం కోర్స్ అంతా. మీకు వాళ్ళకి డ్యూటీ డాక్టర్ ఎంత సాలరీ వస్తే వాళ్ళకంటే డబుల్ వస్తుంది సాలరీ. 34 lakhs పెట్టాల్సిన అవసరం లేదు దానికోసం. సో కాబట్టి మీరు ఏమో మీరు ఎంబీబీఎస్ అయినప్పుడు టార్గెట్ మాత్రం కంపల్సరీ మెడికల్ పీజీ అవ్వాలి. మెడికల్ పీజీ అవ్వాలి అంటే అన్ని ఫ్రీగానే మిగులుతుంది సీట్లన్నీ. మనము ఆ స్టాండర్డ్స్ మీట్ అయ్యే స్టాండర్డ్స్ కావాలి అన్నప్పుడు ఆ స్టాండర్డ్స్ మీట్ అయ్యే యూనివర్సిటీస్ కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే మనం లైఫ్లో సక్సెస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది, దట్స్ ఇట్. ఎవరు కూడా ఫ్రీగా ఎవరు ఓకేనా. మంచి స్టాండర్డ్స్ ఉంటే ఆటోమేటిక్ వచ్చేస్తాయి, దట్స్ ఇట్. ఫెర్ డౌట్స్ ఫెర్ క్వరీస్ జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నంబర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.